जनसेन अधिनेत पवन कल्याण इवाला मंगलगिरिलोनी पार्टी कार्यालयंलो कापु संघाल नेतलतो समावेशं कानुन्नारु। कापुलु एदुर्कोंटुन्न समस्यलपै इटीवल माजी होंमंत्रि चेगोंडि हरिराम जोगय्य पवन कल्याण्कु लेख राशारु। ఆ లేఖకు స్పందించిన పవన్ ఓ ప్రతినిధి బృందాన్ని తన వద్దకు పంపాలని కోరారు। ఈ మేరకు కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ భేటీ కానున్నారు। కాపులకు ఈబీసీ రిజర్వేషన్లు అమలు కాకపోవడం కార్పొరేషన్ నిధులపై చర్చ జరుగునున్నట్లుగా తెలుస్తోంది। దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు। శివ, ఈ రోజు పవన్ కళ్యాణ్ కాపు నేతలతో భేటీ కానున్నారు, వివరాలు ఏంటి? స్వర్ణ, మొత్తమే చూసుకుంటే గనక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో కూడా మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో కాపు సేన ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు। ఈ భేటీకి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న కాపులపై అక్రమ కేసులు బనాయింపు, ఎస్సీ ఎస్టీ కేసులు, అలాగే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కాపు నేతలు కాపు నాయకులపై అధికార పార్టీ నేతలు అక్రమంగా కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది। దాంతోపాటుగా గత ప్రభుత్వం కూడా కాపు కార్పొరేషన్కి సంబంధించి ప్రత్యేకంగా కొంత ఫండును కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపించింది। కానీ ఈ ప్రభుత్వం మాత్రం కాపులకు సంబంధించి ఎటువంటి ఫండ్ విడుదల చేయలేదు, కనీసం కాపులు ఉన్నారని గుర్తించే ప్రయత్నం కూడా చేయలేదు। దీంతో పాటుగా కాపులకు సంబంధించి ఏబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రతిపాదన చేయాలని చెప్పి కూడా జనసేన నేతతో ఈ కాపు నేతలు భేటీ కాబోతున్నారు। ఇటీవల కాలంలో మాజీ హోంమంత్రి చేగొండ హరిరాఘవ జోమయ్య ఒక లేఖ రాసిన పరిస్థితి కనిపించింది। రాష్ట్రంలో కాపులకు సంబంధించి చాలా ప్రాంతాల్లో ఓసీలుగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది। పేరుకే ఓసీలుగా ఉన్నారు, కానీ వారి ఆదాయ పరిస్థితి కానీ దినదిన గండంగా నూరేళ్ళాయుష్గా బతుకుతుంది। చాలామంది ఆర్థికమైన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది। ఇటువంటి తరుణంలో కాపులను ఆదుకోవాల్సిన పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది। అలాగే కాపులని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలని చెప్పి కూడా హరిరాఘవ జోమయ్య ఒక లేఖ అయితే రాసిన పరిస్థితి కనిపించింది। ఈ లేఖను బేస్ చేసుకుని కూడా పవన్ కళ్యాణ్ తిరిగి మరొక లేఖ రాశారు। లేఖకు సంబంధించి ఖచ్చితంగా కాపులకు సంబంధించి, కాపు నేతలకు సంబంధించి వారిని ఆర్థికంగా, రాజకీయంగా, అలాగే సామాజికంగా ఎదుగుదలకి తన వంతు కృషి చేస్తాను, ఏదైతే అంశాలు మీరు ప్రతిపాదించారో ఆ అంశాలకు సంబంధించి ఒక బృందాన్ని తన వద్దకు పంపించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కోరిన పరిస్థితి కనిపించింది। ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్తో కూడా ఈ కాపు సేన భేటీకి సంబంధించి భేటీ జరగబోతోంది। ఈ భేటీలో ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు। చర్చించిన తర్వాత రాష్ట్రంలో తిరుపతితో పాటు 11 ప్రధానమైన దేవాలయాలకు సంబంధించి కూడా జనసేనకు సంబంధించి ఒక కమిటీ ఏర్పడబోతుంది। ఆ కమిటీ జనసేన ఒక నిర్ణయం తీసుకోబోతుంది। ఈ నేపథ్యంలో మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ కాపుకున్న భేటీ జరిగే అవకాశం ఉంది। ముఖ్యంగా భేటీలో ఎవరెవరు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది, భేటీ అనంతరం ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? కాపు సేనకు సంబంధించిన నాయకులంతా కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు। ఇదంతా కూడా దాదాపుగా 15-30 మంది వరకు ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది। ఈ ప్రతినిధులు అంతా కూడా సమావేశం అవుతారు। సమావేశం అయిన తర్వాత రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, అలాగే ఎడ్యుకేషన్ పరంగా పూర్తి కాపు ఎదగాలి అనే దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీర్మానం చేస్తారు। అలాగే రాష్ట్రంలో జరుగుతున్న కాపు నాయకులపై అక్రమ కేసులు, అలాగే అధికార పార్టీకి సంబంధించిన బెదిరింపులకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన బెదిరింపులకు సంబంధించి కూడా ఎండగట్టే విధంగా, ఏ విధంగా ఎండగట్టాలి అనే దానికి సంబంధించి మరొక తీర్మానం చేయబోతున్నారు। అలాగే ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏదైతే కాపు నాయకులపై చాలామంది అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అలాగే అక్రమ కేసులు బనాయించడం, ఇబ్బందులు పాల్చేసే ప్రయత్నాలు చేస్తున్నారు। చాలా రాజకీయ పార్టీ నేతలు, చాలా కులాలకు సంబంధించిన నేతలు ఉన్నప్పటికీ కేవలం కాపు నాయకుల మీద జనసేన అభిమానులనే ముద్ర వేసి వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు। ఇటువంటి వాటిపై ఏ విధంగా ప్రతిఘటించాలి, అవసరమైతే జనసేనకి సంబంధించిన ఒక బృందాన్ని చింతలపూడి గ్రామానికి పంపించాలి, ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది స్వర్ణ. ఎస్, అలానే ఏపీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కూడా జనసేనని వాళ్ళ చర్చించే అవకాశం కనిపిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అంటే రిజర్వేషన్ ప్రక్రియకి సంబంధించి కూడా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సుప్రీం కోర్టు ఆయా రాష్ట్రాలకు సంబంధించి గాని 50% రిజర్వేషన్లు దాటకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. గత ప్రభుత్వంలో ఉన్న టైంలో కూడా కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తూ కొంత నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ కేవలం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కానీ కాపులకు సంబంధించి ఇప్పటివరకు 1% కూడా రిజర్వేషన్ అమలైన పరిస్థితి కనిపించలేదు. సో ఈ నేపథ్యంలో కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానికి సంబంధించి కూడా జనసేనతో పాటు కొంతమంది కాపు ముఖ్యమైన నేతలతో కూడా ఒక కమిటీ వేసే ఆలోచనలో జనసేన ఉంది. దానికి సంబంధించి ఆ కమిటీ రానున్న 10-15 రోజుల్లో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా కాపులకు సంబంధించి రిజర్వేషన్ అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలి, అలాగే 50% రిజర్వేషన్ పెరగకుండా కాపులకు ఏ విధంగా న్యాయం జరగాలి అనే దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా రిజర్వేషన్కి సంబంధించి కాపులపై దాడుతున్న జాడులు, అక్రమ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి తీవ్ర స్థాయిలో ప్రతిఘటించేందుకు కూడా ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. స్వర్ణ, ఎస్, థ్యాంక్ యూ శివ.